యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఎంఎన్ఆర్ స్కిల్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ ల్యాబ్, ఏఐ స్కిల్స్ ల్యాబ్ జిల్లా పరిషత్ బాలూరు ఉన్నత పాఠశాల చీపురుపల్లిలో ప్రారంభోత్సవ సందర్భంగా స్థానిక ఎంపీ శ్రీ బెల్లాన చంద్రశేఖర్ పెదబాబు గారు ప్రసంగంలో ఏమన్నారంటే, ఈ వీడియోలో విందాం. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మీకు మా కార్యక్రమాలు తక్షణమే నోటిఫికేషన్ రూపంలో లభిస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటూ, అంతేకాకుండా ఈ వీడియో వైరల్ కావాలంటే లైకు ఎంతో అమూల్యమైనది. కనుక మీ అమూల్యమైన లైకు ఈ వీడియోకు ఇవ్వగలరని తెలియజేసుకుంటూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దానికి సంబంధించిన ల్యాబ్ని ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. దానికి విచ్చేసిన పెద్దలు మరి సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు, ఈ మూడు జిల్లాలో ఆయన శ్రీకాకుళం జిల్లాలో కూడా గతంలో ఇక్కడ పనిచేసి వెళ్ళారు కనుక మన మూడు జిల్లాల గురించి కూడా ఒక మంచి అవగాహన ఉన్న వ్యక్తి శ్రీనివాస్ గారికి, అలాగే వారితో పాటు కూడా శ్వేత కరుణ గారు ఆమె సీనియర్ డైరెక్టర్ ఇటు పసిఫిక్ అండ్ జపాన్ వాళ్ళు ఇంటెల్ వాళ్ళ తాలూకా డైరెక్టర్గా వచ్చారు. ఆమెతో పాటు ఎంపీపీ వెంకటనరసింహ గారికి, జడ్పీటీ శిరీష్ గారికి, సర్పంచ్ సుధారాణి గారికి, అలాగే అనంత గారికి, శ్రీని గారికి, అలాగే మా డిఈ గారికి, ఎంపీటీసీలో గోవింద్ గారికి, ఆదికి, పైడ్రాజుకి, అందరికీ కూడా ఈ స్కూల్ చైర్మన్ గారికి, ఇంకా పెద్దలందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనందరం కూడా బొత్స సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి, ఇవాళ స్టూడెంట్స్తో పాటు కూడా ఉపాధ్యాయులు కూడా మనకి బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తాం. ఇదేంటంటే భారతదేశం అంతా కూడాను ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి వాళ్ళతో పాటు వీళ్ళు సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి దేశంలోని కొన్ని రాష్ట్రాలను ఎంపిక చేయడం జరిగింది. అందులోని మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా మన చీపురుపల్లికి, విజయనగరం జిల్లా మన చీపురుపల్లికి బొత్స సత్యనారాయణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి తీసుకురావడం అనేది మనందరూ కూడా మన విద్యార్థుల యొక్క అదృష్టం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. ఇవాళ శ్రీనివాస్ గారు చెప్పారు ఆర్టిఫిషియల్ కృత్రిమ మేధాతనం గురించి మనం ఎలా తయారు చేసుకోవాలి, ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయనే దాని మీద ఒకసారి కూడా మననం చేసుకుంటే, మేము కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు చాలామంది ఇక్కడే హై స్కూల్లో చదువుకున్నారు. ఈ హై స్కూల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ హై స్కూల్ నుంచి ఇద్దరు ఎంపీలుగా వెళ్ళాం, అలాగే ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈ హై స్కూల్ నుంచి సెలెక్ట్ అయ్యి వెళ్ళారు. కనుక దానికి అంతటికి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉపాధ్యాయులు తీసుకున్న చొరవ, ఉపాధ్యాయులు తీసుకున్న మరి దీక్ష అని చెప్పి నేను చెప్పగలను. ఎందుకంటే నిరంతరం కూడా వాళ్ళు 10th క్లాస్ స్టూడెంట్స్కి, 9th క్లాస్ స్టూడెంట్స్కి ప్రత్యేకమైన క్లాసులు తీసుకొని మంచి రిజల్ట్ రావాలని ఉద్దేశంతో ఉన్న టీచర్లు ఇక్కడ ఉండడం వల్ల, గతంలో కూడా మాకు చెప్పినప్పుడు టీచర్లు కానీ ఇప్పుడున్న టీచర్లు కానీ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం వల్ల, అంతేకాకుండా మాతో చదువుకున్న వాళ్ళు మా క్లాస్మేట్లు కూడా ఇక్కడే ఉపాధ్యాయులుగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడే రిటైర్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మాతో చదువుకున్న వాళ్ళు. ఆ రోజుల్లో మేము చదువుకునేటప్పుడు ఇంగ్లీష్లో చదువుకోవాలంటే ఇంగ్లీష్లోని 35 మార్కులు వస్తే చాలని చెప్పి ఆ రోజు గ్రామరో లేకపోతే ఆ బిట్లో ఏవో కొన్ని చదివి ఆ 35 మార్కుల కోసం కష్టపడి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా లేదు. ఇవాళ 60-70% మంది ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్స్ రాయడానికి స్టూడెంట్స్ ఉన్నారంటే పెద్దలు మన ప్రభుత్వ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విద్యా విధానం అని చెప్పి నేను గర్వంగా చెప్పగలనని చెప్పి తెలియజేస్తాను. మేము 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం, ఏ రోజు కూడా ఇటువంటి చదువు విద్యలోని ఇటువంటి వ్యవస్థను తీసుకొస్తారని చెప్పి వ్యవస్థను తీసుకొచ్చిన ముఖ్యమంత్రిని మేము ఎక్కడ చూడలేదని చెప్పి తెలియజేస్తాం. ఇవాళ మన దేశంలో కేరళ రాష్ట్రం విద్య కోసం మన ముందుందని మనందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా కేరళ రాష్ట్రంతో కూడా మన రాష్ట్రం కూడా ఈరోజు విద్యలోనే పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి గర్వంగా ఉందని చెప్పి తెలియజేస్తామండి. ఇవాళ అంతర్జాతీయంలో కూడా మన గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న పిల్లలు ఇవాళ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే, లేదు ముఖ్యమంత్రి గారు వచ్చే అమ్మఒడి ఇచ్చే కార్యక్రమంలో కానీ ఆ రోజు పిల్లలు 9th క్లాస్ 8th క్లాస్ స్టూడెంట్స్ మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్న విధానం చూసుకున్నాం, లేదు ఇప్పుడు మరి ఎవరైతే శ్వేత కరుణ గారు మాట్లాడుతూ మీ అందరికీ కూడా ఏవన్ గురించి, ఏఐ గురించి తెలుసా అంటే మీకు కొంచెం విద్యారంగంలో వెనుకబడి ఉంది. దాన్ని ముందుకు తీసుకురావడానికి మన విద్యాశాఖ మంత్రి గారు పెద్దలు బొత్స సత్యనారాయణ రాష్ట్రం అంతా ఒలా చేస్తున్నప్పుడు కూడా మన నియోజకవర్గానికి సంబంధించి
ఈ స్కూల్కి సంబంధించి నాబార్డులో శాంక్షన్ అయినప్పటికీ కూడా మళ్ళీ దీన్ని నాడు నేడు కింద కూడా తీసుకొచ్చి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేశారు. దాన్ని కూడా తొందరలోనే ఈ స్కూల్ని మరింత అందంగాను మరింత ఆధునీకరణగాను తయారు చేసి పిల్లలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పెద్దలు బొత్స సత్యనారాయణ అని చెప్పి తెలియజేస్తాను. ఇవాళ మీకు చదువుతుంటు ఈ బైజూస్ కంటే నేను ఢిల్లీలోని మా దగ్గర పనిచేస్తున్న పిఏ పిల్లలు బైజూస్ కంటెంట్ 40,000 రూపాయల నుంచి 90,000 రూపాయలకి వాళ్ళ ఫీజు కడితే కానీ బైజూస్ కంటెంట్ ఇవ్వరు. ఇవాళ మీకు 15,000 రూపాయలకే ఒక బైజూస్ ట్యాబ్తో పాటు ఆ కంటెంట్ కూడా ఉచితంగా ఇస్తున్నారంటే మీ పిల్లలందరూ కూడా మీరు అదృష్టవంతులు. ఇవాళ అనే ఏదైతే మీకు చెప్తున్న లెసన్స్ ఆ బైజూస్ కంటెంట్లు ఇప్పుడే చెప్పారు శ్రీనివాస్ గారు. ఒకరికి వచ్చిన ప్రశ్న ఇంకొకరికి రాదు, అంటే క్వశ్చన్ కూడా అదే తయారు చేసుకుంటుంది, ఆన్సర్ కూడా అదే తయారు చేసుకుంటుంది. అంటే కృత్రిమ మీద క్వశ్చన్ కూడా తయారు చేసి మీ అందరికీ కూడా క్వశ్చన్స్ ఇచ్చి ఏ రోజుకి ఆ రోజు క్వశ్చన్స్ ఇచ్చి మీ అందరికీ కూడా ఎలర్ట్ చేసి మళ్ళీ మీరు విద్యలో ముందుండే విధంగా తీసుకొచ్చే కార్యక్రమం. ఇవాళ మిడ్ డే మీల్స్ గురించి కూడా చెప్పారు. ఇవాళ మనం ఇక్కడ సాంబార్ ఏం చేస్తున్నాము, లేకపోతే కూర ఏం చేస్తున్నాము, లేదు ఇవాళ సోమవారం నాడు చేయవలసిన మెను ఆ మెను ప్రకారం మనం ఫాలో అవుతున్నాం లేదని మీ హెచ్ఎం గారు కంపల్సరిగా ఫోటోలు తీసి పెట్టవలసిన అవసరం ఉంది. దాన్ని కూడా మరి ఏఐకి మరి లింక్ చేసి దాని ద్వారా కూడా మనకి ఏదైనా క్వాలిటీ ఇంకా మెరుగ్గా అంటే మీ మీద ఏదో చర్యలు తీసుకోవాలని కాదు, ఇంకా ఒకవేళ దాంట్లో పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లు సరిదిద్దే కార్యక్రమంలోనే ఈ ఫోటోలు అప్లోడ్ చేసే పరిస్థితి కానీ మిమ్మల్ని ఏదో మందలించాలనో లేకపోతే మీరు సరిగ్గా చేయలేదనే ఉద్దేశంతో కాకుండా మరింత మెరుగ్గా విద్యార్థులందరికీ కూడా ఈ ఫుడ్ అది మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. మరిన్ని స్కూల్స్కి ఈ జిల్లాలోని మరిన్ని స్కూల్స్కి మరి అయితే ఏదైతే మీరు ఈ కొలాబరేషన్తో చేస్తున్నారో మరి మాకు ఇక్కడే బాయ్స్ హై స్కూల్లోనే ఒక 900 మంది స్ట్రెంగ్త్ ఉన్నారు, పక్కనే గర్ల్స్ హై స్కూల్ కూడా సుమారు 600 మంది వరకు కూడా మరి అమ్మాయిల వరకు ఉన్నారు. కనుక ఆ కంటెంట్ కూడా మాకు వాళ్ళకి ఇచ్చినా సరే లేదు కో ఎడ్యుకేషన్ వాళ్ళకి నేర్పించేటప్పుడు వాళ్ళకి కంబైన్డ్గా దాన్ని ఎడ్యుకేషన్లో తీసుకుని చెప్పించేటట్టయితే వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక మంచి అవకాశం మీ అందరికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ యూనిఫారంతో పాటు టెక్స్ట్ బుక్లు నోట్బుక్లు బూట్లు బెల్ట్లు అన్నీ కూడా మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ మీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలని చెప్పి మీ తల్లిదండ్రులు ఎక్కడ కూడా కష్టపడకూడదు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా కూడా మీ పిల్లలందరికీ కూడా చదువు చెప్పించే కార్యక్రమం. ఈ యాప్ అనే ద్వారా ఏఐ ద్వారా కూడా మనందరికీ కూడా ఇప్పుడే ప్రసాద్ అనే మన టీచరు ఆయన మీ అందరికీ కూడా ఒక ఇన్స్ట్రక్టర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఆయన కూడా ట్రైనింగ్ అయ్యి మీరు ఒక 6 నెలలోని ఎందుకంటే రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా కూడాను దీన్ని కాన్సెప్ట్ని తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. వచ్చినప్పుడు మీరు ఫస్ట్ మన స్కూల్ నుంచి కనుక మీరు నేర్చుకున్న పిల్లలందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మీరే అక్కడికి వెళ్ళి వాళ్ళకి కూడా చెప్పే విధంగా తయారవ్వాలని చెప్పి పెద్దల శ్రీనివాసరావు గారి ఆలోచన. మీ అందరూ అలా తయారవుతారని అలాగే ఉపాధ్యాయులు కూడా అంతే విధంగా బాధ్యత తీసుకుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.